There are three evaluation criteria in workflows. Created at the time of create, created next time, created and edited every time. Third, the chessy created and edit the to meet the subsequent criteria. So ఈ మూడు చెప్పుకున్నాం. సో ఈ క్రియేటెడ్ అనేది సెలెక్ట్ చేసుకుంటే అట్ ద టైమ్ ఆఫ్ క్రియేషన్ ఓన్లీ ద వర్క్ ఫ్లో విల్ ఫైర్ అండ్ డూ ద యాక్షన్. నెక్స్ట్ టైం నువ్వు మోడిఫై చేసినా కూడా ఈ వర్క్ ఫ్లో ఫైర్ అవ్వదు అనమాట. ద సెకండ్ వన్ ఈస్ క్రియేటెడ్ అండ్ ఎడిటెడ్ ఎవ్రీ టైమ్, మీన్స్ నువ్వు ఎప్పుడైనా క్రియేట్ చేయి, ఎప్పుడైనా ఎడిట్ చేయి, కండిషన్ మ్యాచ్ అయితే చాలు ఆటోమేటిక్గా వర్క్ ఫ్లో ఫైర్ అయ్యి దాంట్లోనే ఈమెయిల్ కావచ్చు, ఫీల్డ్ అప్డేట్ కావచ్చు, టాస్క్ కావచ్చు, ఇలా ఆటోమేటిక్గా జరుగుతాయన్నమాట. థర్డ్ కండిషన్ వచ్చేసి ఏదైనా కండిషన్ మీట్ అవ్వాలి, ఫస్ట్ క్రియేట్ అయినప్పుడు ఫైర్ అవుతుంది, నెక్స్ట్ టైం నుంచి నువ్వు ఎడిట్ చేసినప్పుడు మోడిఫై చేసినప్పుడు ఉన్న క్రైటీరియా మీట్ అయినది అనుకో ఆల్రెడీ, అది మీట్ అవ్వకుండా పోవాలి అంటే ఇట్ షుడ్ నాట్ మీట్ ద క్రైటీరియా సచ్ ఎ వే దట్ దే హ్యావ్ టు ఎడిట్ అండ్ నెక్స్ట్ టైం ఇఫ్ దే మోడిఫై అగైన్ దే హ్యావ్ టు మీట్ ద క్రైటీరియా అగైన్. సో ఫర్ దట్ ఎగ్జాంపుల్ వీ హ్యాడ్ డిస్కస్డ్ దిస్ వన్. సో బై డిఫాల్ట్ లెట్స్ సే సపోజ్ డిస్కౌంట్ 500 ఉన్నింది. సో క్రియేట్ చేసేటప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు అంటే సమ్ 550తో చేస్తున్నావు. సో అప్పుడు ఏమవుతుంది, డిస్కౌంట్ ఈజ్ గ్రేటర్ దెన్ 500 కాబట్టి ఈమెయిల్ వెళ్తుంది. సో నెక్స్ట్ టైం మాడిఫై చేస్తున్నావు 550 నుంచి 600 చేస్తున్నావు, అప్పుడు ఈమెయిల్ వెళ్ళదు, ఇక్కడ నో ఈమెయిల్, ఎందుకంటే ఆల్రెడీ మీట్ అయిపోయింది క్రైటీరియా, గ్రేటర్ దెన్ 500 ఉంది. సో 550 ఉన్నది, నువ్వు 600 చేసినావు, దట్ మీన్స్ ఇట్ ఈస్ ఆల్రెడీ రీచింగ్ ద క్రైటీరియా, ఆల్రెడీ రీచ్ అయిపోయింది. సో మళ్ళీ థర్డ్ టైం వచ్చిన 400 మీట్ చేసావు, అప్పుడు కూడా నో ఈమెయిల్, ఈమెయిల్ వెళ్ళదు, అంటే మనం ఏం యాక్షన్ అయితే రాస్తాం, సపోజ్ మనం ఈమెయిల్ రాస్తున్నాం మనకు వర్క్ ఫ్లోలో, అప్పుడు ఈమెయిల్ వెళ్ళదు. మళ్ళీ ఫోర్త్ టైం ఏం చేస్తున్నావు, 400 నుంచి 700కి మార్చావు. సో అప్పుడు ఏం చేస్తుంది, ఇట్ ఈస్ అగైన్ మీటింగ్ ద క్రైటీరియా. అప్పుడు వాట్ ఈస్ ద క్రైటీరియా, అవర్ క్రైటీరియా ఈస్ దిస్ వన్, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 500 అయితే అప్పుడు మెయిల్ వెళ్తుంది, దట్ మీన్స్ ఈమెయిల్ విల్ బి సెంట్. సో ఇలా ఇది వచ్చేసి థర్డ్ కండిషన్కి మాత్రమే, ఇది థర్డ్ ఎవల్యూషన్ క్రైటీరియాకి మాత్రమే, ఓకేనా. సో ఇలా ఎవల్యూషన్ క్రైటీరియాస్ ఉంటాయన్నమాట. సో మనము ఎక్కడ రాయాలి ఈ వర్క్ ఫ్లోస్ అనేటివి, ఒక ఆబ్జెక్ట్ మీద రాయాల్సి ఉంటుంది. సో ఎస్టర్డే వి రోడ్ దిస్ వర్క్ ఫ్లో ఆన్ అకౌంట్ ఆబ్జెక్ట్, ఏదైనా అకౌంట్ క్రియేట్ చేస్తే ఆటోమేటిక్గా మనం కన్ఫర్మేషన్ ఈమెయిల్ అని చెప్పేసి పంపిస్తున్నాం. ఈరోజు ఏం చేస్తామంటే ఏదైనా ఒక ఇంకొక ఆబ్జెక్ట్ మీద రాద్దాం, లెట్సే ట్రాన్సాక్షన్ ఆబ్జెక్ట్ మీద రాద్దాం. ఏదైనా ఒక ట్రాన్సాక్షన్ క్రియేట్ అయితే ఆటోమేటిక్గా మెయిల్ వెళ్ళాలంటే ప్రోడక్ట్లో, ఏదైనా న్యూ ప్రోడక్ట్ ఈస్ క్రియేటెడ్ ఇఫ్ న్యూ ప్రోడక్ట్ ఈస్ క్రియేటెడ్ యూ వాంటెడ్ టు సెండ్ ఏ ఈమెయిల్ ఆర్ నోటిఫికేషన్స్ టు ద ఆల్ ద కస్టమర్స్. ఓకే, ఇప్పుడు ఇక్కడికి వెళ్తే సి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ ఆర్ డిస్కసింగ్ అబౌట్ దీస్ థింగ్స్. దెర్ ఆర్ సెట్ ఆఫ్ యూజర్స్, ఒక యూజర్ ఏమో అడ్మిన్ ఆర్ డెవలపర్, అడ్మిన్ ఆర్ డెవలపర్. సో హీ కెన్ రైట్ ద కోడ్ అండ్ దెర్ ఆర్ అనదర్ సెట్ ఆఫ్ యూజర్స్ ఆర్ కస్టమర్స్. ఇక్కడ వచ్చేసి కస్టమర్స్ ఉన్నారన్నమాట ఇక్కడ. సో వీళ్ళకి మనము ప్రొవిజన్ ఇవ్వడం లేదు, వీళ్ళకి క్రియేట్ చేయడం కోసము ఈ వర్క్ఫ్లోస్ క్రియేట్, ఈ వర్క్ఫ్లోస్ క్రియేట్ ఆబ్జెక్ట్స్, ఫీల్డ్స్, లేఅవుట్స్ ఇలా క్రియేట్ చేయడం కోసం వీళ్ళకి ఏమీ మనం యాక్సెస్ ఇవ్వము. ఎందుకు, వీళ్ళు జస్ట్ యూజర్స్, వీళ్ళ అప్లికేషన్ యూజ్ చేసుకోవచ్చు అంతే, వీళ్ళు అప్లికేషన్ని యూజ్ చేసుకోవచ్చు, వాళ్ళు డెవలప్ చేయకూడదు. అందుకనే వాళ్ళకి ప్రొఫైల్ ఏం చేసాము, వాళ్ళకి అన్ని యాక్సెస్ తీసేసి వాళ్ళకి ఏమైతే రీడ్ యాక్సెస్ కావాలా రీడ్ యాక్సెస్ మాత్రమే ఇస్తున్నాం అన్నమాట. కానీ అడ్మిన్కి ఆల్ ప్రివిలేజెస్ ఉంటాయి. సో యూ కెన్ రైట్ ద కోడ్, యూ కెన్ బిల్డ్ ద అప్లికేషన్, అడ్మిన్ ఆర్ డెవలపర్. ఓకే, సో హియర్ వీఆర్ రైటింగ్ యాజ్ ఏ డెవలపర్, యాజ్ ఏ అడ్మిన్. సో ఐఎమ్ రైటింగ్ ద వర్క్ ఫ్లో, ఐఎమ్ బిల్డింగ్ ద వర్క్ ఫ్లో. సో వన్స్ వర్క్ ఫ్లో ఈస్ రెడీ,
then if any action is doing on the object, suppose in this customer is creating the record or something, admin is creating the some product. So if a product is created by the admin, then what is our workflow is doing? Our workflow will automatically send an email to the all the customers. Let's say all the customers you wanted to send, saying that the product is created in the DS Online store, or otherwise a new product has come to the DS Online store. So you can visit and you can buy if you want, if you like the product, something like that we have wanted to send. So అలాంటి యాక్షన్స్ చేయొచ్చు అనమాట. లేదా కస్టమరే సంథింగ్ ఏమైనా చేస్తున్నాడు, ఇక్కడ కస్టమరే ఏం చేస్తున్నాడు, ఒక అకౌంట్ క్రియేట్ చేస్తున్నాడు. యాజ్ సూన్ యాజ్ ఈ క్రియేటెడ్ అకౌంట్ వీఆర్ సెండింగ్ ఇమ్ ఏ ఈమెయిల్ సెయింగ్ దట్ యూ హ్యావ్ క్రియేటెడ్ ఏ న్యూ అకౌంట్ ఇన్ ద డిఎస్ ఆన్లైన్ స్టోర్, వెల్కమ్, సో యూ కంగ్రాచులేషన్స్ అనో, లేదంటే థ్యాంక్స్ ఫర్ బీయింగ్ ఏ కస్టమర్ విత్ ద డిఎస్ ఆన్లైన్ స్టోర్ అని చెప్పేసి మనం ఈ కన్ఫర్మేషన్ ఈమెయిల్ చేస్తున్నాం. ఇదంతా ఏంటంటే automating the or automatizing the business process. Like you don't have to do manually every time, whenever they create, you are not sending a one email. So anybody, if 100 people, 100 customers are there, they are creating a 100 records, one person is creating one account, then automatically email will send to them. So that is a business process, and it's a automation. By using a workflow we are doing automation. So we will do the same thing in the different object today. So now let's go to workflows. సో వర్క్ఫ్లోస్లోకి వెళ్తున్నాము. నిన్న ఒకటి క్రియేట్ చేసాము, ఇది ఎస్టర్డేస్ వర్క్ఫ్లో ఆన్ అకౌంట్ ఆబ్జెక్ట్. యూ కెన్ సీ ఆన్ అకౌంట్ ఆబ్జెక్ట్, దట్ మీన్స్ ఏమైనా అకౌంట్లో యాక్షన్స్ జరిగితేనే, అకౌంట్లో డేటా ఇన్సర్ట్ అవుతానో లేదంటే అకౌంట్లో ఎడిట్ చేస్తేనే ఇది ఫైర్ అవుతుంది. ఓకే, సో మనకు ప్రోడక్ట్లో చేయాలనుకో, ఇప్పుడు నేను అడ్మిన్గా నేను ప్రోడక్ట్ క్రియేట్ చేస్తాను, నేను క్రియేట్ చేస్తే ఆల్ కస్టమర్స్కి అందరికీ ఈమెయిల్ వెళ్ళాలి. సో అప్పుడు ఏం చేయాలంటే ప్రోడక్ట్ సబ్జెక్ట్ మీద రాయాలి, ప్రోడక్ట్ ఆబ్జెక్ట్, క్లిక్ నెక్స్ట్. ప్రోడక్ట్ క్రియేషన్ న్యూ ప్రోడక్ట్ క్రియేషన్ అలర్ట్ టు కస్టమర్. సో ఏంటంటే మన సిస్టంలో అంటే ఒక డిఎస్ ఆన్లైన్ స్టోర్లో ఏదైనా కొత్త ప్రోడక్ట్ క్రియేట్ అయితే, సో మనము ఈమెయిల్ సెండ్ చేయాలి కస్టమర్స్కి అందరికీ, సేయింగ్ దట్ కొత్త ఐటమ్ వచ్చింది డిఎస్ ఆన్లైన్ స్టోర్లోకి. సో యూ కెన్ సో లెట్స్ సపోజ్ న్యూ మొబైల్ హ్యాస్ అరైవ్డ్, సమ్ ఎంఐ టీవీ హ్యాస్ అరైవ్డ్, సో టు ద డిఎస్ ఆన్లైన్ స్టోర్ యూ కెన్ విజిట్ అండ్ బై ద ప్రోడక్ట్ అని చెప్పేసి ఒక మెయిల్ వెళ్ళాలి. సో జనరల్గా అలాంటి మెయిల్ వెళ్ళాలంటే ఏం చేయాలి, మనము వర్క్ఫ్లో రాసి దానికి యాక్షన్ వచ్చేసి ఈమెయిల్ రాయాలి. ఈమెయిల్ రాసే ముందర మన టెంప్లేట్ ఉండాలన్నమాట మనకి. మనం అలాంటి ఈమెయిల్ సెండ్ అవ్వాలంటే సేమ్ కంటెంట్తో మనం ఏమైతే పంపించాలనుకుంటున్నామో అలాంటి కంటెంట్తో మనం ఏం చేసుకోండాలి, ఒక టెంప్లేట్ క్రియేట్ చేసుకోండాలి. ఆ టెంప్లేట్లో మన కంటెంట్ ఏమైతే కావాలో, హాయ్ కస్టమర్ నేమ్, ఓకే హాయ్ అని చెప్పేసి పెట్టి, లేదంటే కస్టమర్ నేమ్ పెట్టి, లేదంటే సింపుల్గా హాయ్ అని పెట్టి, న్యూ ప్రోడక్ట్ హ్యాస్ అరైవ్డ్ టు డిఎస్ ఆన్లైన్ స్టోర్, యూ కెన్ విజిట్ సేల్స్ ఫోర్స్ అని, లేదంటే యూ కెన్ విజిట్ డిఎస్ ఆన్లైన్ స్టోర్ అండ్ బై ద ప్రోడక్ట్ అని చెప్పేసి మెసేజ్ పంపించాలి. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ద ఎవల్యూషన్ క్రైటీరియా ఫస్ట్ వన్ తీసుకుందాం, ఎందుకంటే ఎప్పుడైనా కొత్తగా క్రియేట్ అయినప్పుడు మాత్రమే నాకు మెయిల్ వెళ్ళాలి కాబట్టి నేను ఫస్ట్ తీసుకుంటున్నాను. నువ్వు ఎప్పుడు మోడిఫై చేసిన ప్రోడక్ట్ ఎప్పుడు క్రియేట్ చేసినా వెళ్ళాలంటే సెకండ్ తీసుకోవాలన్నమాట. సో బేస్డ్ ఆన్ ద బిజినెస్ లాజిక్ వాట్ ఎవర్ దే వాంట్ వాట్ ఈస్ ద రిక్వైర్మెంట్, బేస్డ్ ఆన్ దట్ వీ హ్యావ్ టు సెలెక్ట్ దీస్ త్రీ. సో క్రియేట్ చేసినప్పుడు వెళ్ళాలి, మోడిఫై చేసినప్పుడు వెళ్ళాలంటే సెకండ్ వన్ తీసుకోవాలన్నమాట. థర్డ్ వన్ ఎప్పుడు తీసుకుంటాము, క్రియేట్ చేసినప్పుడు వెళ్ళాలి, తర్వాత క్రైటీరియా మీట్ అయినప్పుడు మాత్రమే వెళ్ళాలంటారు. సో అప్పుడు థర్డ్ వన్ తీసుకుంటారు అన్నమాట. సో
నేను ఫస్ట్ వన్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే ప్రోడక్ట్లోని, సో సింప్లీ ఏ ప్రోడక్ట్ ఐల్ సే ప్రోడక్ట్ నేమ్ నాట్ ఈక్వల్స్ టు నల్ ఎంప్టీ. అంటే ఇక్కడ క్రైటీరియా ఏదో ఒకటి పెట్టాలి కదా, అంటే క్రియేట్ అయినప్పుడు అంటే క్రియేట్ అవుతుంది బట్ ఏదైనా క్రైటీరియా పెట్టాలి మనం ఇక్కడ, లేదంటే ఎంప్టీ క్రైటీరియా అయినా పెట్టుకోవచ్చు. ఎంప్టీ క్రైటీరియా పెట్టడానికి లేదు. సో సమ్ క్రైటీరియా వీ హ్యావ్ టు కీప్ హియర్. సో నేనేం చేస్తానంటే సమ్ ఒక పని చేద్దాం, పబ్లిష్డ్ అనే ఒక బటన్ పెడతాను ప్రోడక్ట్లో. సో అప్పుడు పబ్లిష్డ్ అనేది పెట్టుకోవచ్చు ఇక్కడ న్యూకి వెళ్ళి. సో ఇప్పటిదాకా మనకి ప్రోడక్ట్స్ అంటే ఎలా ఉంది, క్లిక్ చేస్తే ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఇక్కడైనా చూసుకోవచ్చు ఇలా ప్రోడక్ట్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఏదైనా ఒక ప్రోడక్ట్ ఓపెన్ చేస్తే మనకి డీటెయిల్స్ ఓపెన్ అవుతున్నాయి కదా, ఇలా డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి. దీంట్లో ఏం పెడదామంటే ఇంకొక లేబుల్ పెడదాం ఇక్కడ, ఒక ఫీల్డ్ పెడదాము. దాంట్లో ఏంటంటే పబ్లిష్డ్ అని చెక్ బాక్స్ ట్రూ అయితేనే అందరికీ ఈమెయిల్ వెళ్ళాలి, అంటే ఇది పబ్లిష్ అయితేనే వెళ్ళాలి. అంటే ఇక్కడ నేను అడ్మిన్ కదా, సో నేను పబ్లిష్ చేస్తేనే అది అందరికీ మెయిల్ వెళ్ళాలి. అంటే అప్పుడు పబ్లిష్ అయిందా లేదా మనకు తెలియదు కదా, అందుకని ఒక బటన్ పెట్టుకుంటాం, బటన్ కానీ లేదంటే చెక్ బాక్స్ పెట్టుకుంటాం. ఆ చెక్ పబ్లిష్ చెక్ చేస్తేనే వెళ్ళేటట్లు. దానికి నేను ఏం చేయాలంటే ఈ ఆబ్జెక్ట్లోకి వెళ్ళి, ఇదేంటి ఇది ఒక ఆబ్జెక్ట్, ఇప్పుడు ప్రొడక్ట్స్ అనేది ఒక ఆబ్జెక్టు, ఈ ఆబ్జెక్ట్లోకి వెళ్ళి ఒక బటన్ క్రియేట్ చేయాలన్నమాట. సో లెట్స్ గో టు ఆబ్జెక్ట్స్. సో ఆబ్జెక్ట్స్ ఇక్కడికి ఎలా వచ్చామో, ఆబ్జెక్ట్స్లోకి సెటప్ నుంచి సెటప్ క్లిక్ చేసి ఆటోమేటిక్గా లెఫ్ట్ సైడ్ బార్ వస్తుంది, ఆబ్జెక్ట్స్ కనిపిస్తుంది. ఇక్కడ సెర్చ్ చేయి ప్రోడక్ట్ కోసము, ప్రోడక్ట్ సెకండ్ వన్ సారీ ఫస్ట్ వన్, ఫస్ట్ వన్ సెకండ్ వన్ ఎలా తెలుస్తుంది మనకంటే ప్రోడక్ట్ మనం క్రియేట్ చేసిన వాటికి అండర్స్కోర్ స్కోర్స్ యాడ్ అవుతుందని చెప్పామా. సో వాట్ ఎవర్ ద ప్రోడక్ట్ వీ క్రియేటెడ్ ఆర్ వాట్ ఎవర్ ద ఆబ్జెక్ట్ వీ క్రియేటెడ్, సో మనం కస్టమైజ్డ్ కోసము మనం ప్రోడక్ట్ని క్రియేట్ ఆల్రెడీ సేల్స్ ఫోర్స్ ఒక ప్రోడక్ట్ ఉంది, ఈ ప్రోడక్ట్ అనే ఆబ్జెక్ట్ ఆల్రెడీ ఉంది, దీంట్లో కొన్ని ఫీల్డ్స్ ఉంటాయి, సో అది డిఫరెంట్. సో మనం దాన్ని వాడడం లేదు, స్టాండర్డ్ ఆబ్జెక్ట్ వాడడం లేదు, కస్టమ్ ఆబ్జెక్ట్ మనం క్రియేట్ చేసాం, దాంట్లో కొన్ని ఫీల్డ్స్ పెట్టుకున్నాం. ఫీల్ రమా మీకు కొత్త కదా ఇది. సో ఏంటంటే ఇది ఆబ్జెక్ట్ అంటే డేటాని మనం స్టోర్ చేసుకోవడానికి అనమాట. అంటే ఇప్పుడు ఇలా ఇది ఒక ఆబ్జెక్ట్, ఈ ఆబ్జెక్ట్లో డిఫరెంట్ ఫీల్డ్స్ ఉంటాయి, నేము క్యాటగిరీ ఇలా డిఫరెంట్ ఫీల్డ్స్ ఉంటాయి. అంటే జస్ట్ లైక్ మీకు ఒరాకిల్ కానీ లేదంటే జావా డాట్ నెట్ ఇలా ఏమైనా ఐడియా ఉంటే, సో అక్కడ కూడా మనము ఇలా టేబుల్స్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది డేటాను స్టోర్ చేసుకోవడానికి. లెట్స్ సే ఎంప్లాయీ అనుకుందాం, ఎంప్లాయీలోని డేటా స్టోర్ చేసుకోవాలంటే ఎంప్లాయీ నేము ఫోను ఫ్యాక్స్ ఇలా స్టోర్ చేసుకోవాలంటే మనకి ఫస్ట్ టేబుల్ ఉండాలి, టేబుల్ లోపల కాలమ్స్ క్రియేట్ చేస్తాం. సో అట్లనే సేల్స్ ఫోర్స్లో కూడా ఒక టేబుల్ అంటే ఒక ఆబ్జెక్ట్, దాంట్లో ఫీల్డ్స్ అంటే ఒక కాలమ్స్ అనమాట, కాలమ్స్ అంటే ఫీల్డ్స్ అనమాట ఇక్కడ. సో డేటా ఏమన్నా ఇలా ఒక ఆబ్జెక్ట్, ఒక రికార్డ్, ఇది ఒక ప్రోడక్ట్లోని ఒక రికార్డు, ఎంఐ అనేది ఒక రికార్డు, ఎంఐ దాని యొక్క ప్రైస్ ఎంత, డిస్కౌంట్ ఎంత, ఇలా స్టోర్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆబ్జెక్ట్ ఉండాలన్నమాట. సో ఆబ్జెక్ట్లో మనం ఎలా వెళ్తాము అంటే ఇక్కడ క్లిక్ చేస్తే సెటప్ అనేది ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే ఇఫ్ యూ క్లిక్ ఆన్ సెటప్ ఇట్ విల్ ఓపెన్ లెఫ్ట్ సైడ్ బార్ విత్ ఆప్షన్స్. సో ఇవంతా లెఫ్ట్ సైడ్ బార్ అన్నమాట. సో ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి మనకి యూజర్స్ని క్రియేట్ చేయడం కోసము, డేటా ఈమెయిల్ అలాగే కిందకు వస్తే చాలా ఉంటాయి అన్నమాట. ఆబ్జెక్ట్స్ అండ్ ఫీల్డ్స్ ఇక్కడ కూడా, ఇక్కడికి వెళ్ళి కూడా ఆబ్జెక్ట్స్ అండ్ ఫీల్డ్స్ క్రియేట్ చేయొచ్చు, ఆబ్జెక్ట్ మేనేజరే వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చే అలాగే కిందకు వస్తే ప్రాసెస్ అని క్లిక్ చేసామనుకో వర్క్ ఫ్లోస్ ఓపెన్ అవుతాయి, ప్రాసెస్ బిల్డర్ అండ్ వర్క్ ఫ్లోస్, వర్క్ ఫ్లో రూల్స్ ఇలా రాసుకోవచ్చు అనమాట. అలాగే కిందకు వస్తే కోడ్ రాయాలనుకుంటే ఇక్కడికి వచ్చి కోడ్ చేసుకోవచ్చు, అపెక్స్ క్లాసెస్,
ట్రిగ్గర్స్. అపెక్స్ అనేది ఏంటంటే ఇక్కడ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, మనం ఏదైనా ప్రోగ్రామింగ్ రాయాలనుకున్నట్టు కంటే ఇక్కడికి వచ్చి రాయాలి. సో అదేవిధంగా లైట్నింగ్ కాంపోనెంట్స్ రాయాలంటే ఇక్కడికి వచ్చి రాయాలి. అదే డిప్లాయ్మెంట్ అంటే ఇక్కడ డిప్లాయ్మెంట్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ ప్రస్తుతానికి మనకి డిప్లాయ్మెంట్ అంటే ఇది ఫ్రీ ఎడిషన్, మనకి ఇక్కడ ఆప్షన్స్ చూపించదు. జనరల్గా డిప్లాయ్మెంట్ దగ్గరకు వచ్చేసరికి మనకి చేంజ్ సెట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది అన్నమాట. ఫ్రీ ఎడిషన్ కాబట్టి, ఇది డెవలపర్ ఎడిషన్ కాబట్టి మనకి చూపించదు. ఇక్కడ ఎంటర్ప్రైజ్ ఎడిషన్ లేదంటే మనం లైసెన్స్డ్ వెర్షన్ అయితే ఇక్కడ చేంజ్ సెట్స్ అనేది ఒక ఆప్షన్ చూపిస్తుంది. అది ఎందుకు అది డిప్లాయ్మెంట్ పర్పస్ కోసం వాడతాము, ఆ తర్వాత చెప్తాను. ఓకే, ఇలా మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయన్నమాట మన అప్లికేషన్ మేనేజ్ చేసుకోవడం కోసము, ఇలా చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో నౌ వాట్ వీఆర్ డూయింగ్ ఈస్ ఆబ్జెక్ట్స్ వీఆర్ క్రియేటింగ్ హియర్. సో వీ హ్యావ్ ఆల్రెడీ క్రియేటెడ్ ఆబ్జెక్ట్, ద నేమ్ కాల్డ్ యాజ్ ఎ ప్రోడక్ట్. సో ప్రోడక్ట్ అనేది స్టాండర్డ్ ఆబ్జెక్ట్ ఉంది, కస్టమ్ ఆబ్జెక్ట్ ఉంది, అంటే స్టాండర్డ్ టేబుల్ ఉంది, కస్టమ్ టేబుల్ ఉంది. స్టాండర్డ్ టేబుల్ ఆల్రెడీ డిఫైన్డ్ ఫ్రీ డిఫైన్డ్ ఫీల్డ్స్ ఉంటాయి. సో మనకు కావాల్సినట్టు మనకు కావాలి అంటే మనము ఒక కొత్తగా ఒక ప్రోడక్ట్ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినాం, దాని పేరు వచ్చేసి ప్రోడక్ట్ అని పెట్టినాం. దాన్ని ఓపెన్ చేస్తే దాని లోపల ఫీల్డ్స్ క్రియేట్ చేసినాం అన్నమాట. ఇక్కడ డీటెయిల్స్ వస్తుంది. మనం ఎప్పుడైతే ప్రోడక్ట్ క్రియేట్ చేస్తామో, అంటే ఇఫ్ వీ క్రియేట్, డెవలపర్స్ క్రియేట్, దెన్ దట్ ప్రోడక్ట్ విల్ బీ అపెండెడ్ విత్ అండర్ స్కోర్ స్కోర్ సి, అంటే ఇది కస్టమ్ ఆబ్జెక్ట్ అని అర్థం. అండర్ స్కోర్ స్కోర్ సి అని ఉంటే ఇది కస్టమ్ ఆబ్జెక్టు. ఓకే, సో దాంట్లో ఫీల్డ్స్ ఉంటాయి. ఒక ఆబ్జెక్ట్ అంటే ఇట్స్ ఎ టేబుల్, ఇన్సైడ్ దట్ కాలమ్స్ విల్ బీ దేర్. సో ఇవన్నీ ఫీల్డ్స్ అనమాట. తర్వాత దాని డేటా టైప్ ఏంటి, దాని టైప్ ఏంటి అనేది ఉంటుంది అన్నమాట. ఇది క్యాటగిరీ, దాని టైప్ పిక్ లిస్ట్. ఓకే, సో అలాగే కిందకి వస్తే ఇది అడిషనల్ డిస్కౌంట్, దాని క్యాటగిరీ దాని డేటా టైప్ వచ్చేసి పర్సంటేజ్గా స్టోర్ చేసుకుంటాను పర్సంటేజ్ నెంబర్తో. ఇప్పుడు ఇక్కడ వచ్చి ప్రైజు, ప్రైజ్ అనేది నంబర్స్లో వేయాలి కదా, సో అందుకని కరెన్సీగా తీసుకున్నాం. డేటా టైప్ ఇక్కడ కరెన్సీ అన్నమాట. సో మీరు వేరే లాంగ్వేజ్లో చూసినా కూడా, ఒరాకిల్లో చూసినా కూడా ఇంటీజర్ అని, స్ట్రింగ్ అని, లేదంటే వేర్ క్యార్ అని ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ కూడా ఇలా డిఫరెంట్ డేటా టైప్స్ ఉంటుంది. టెక్స్ట్ స్టోర్ చేసుకోవాలంటే టెక్స్ట్ తీసుకోవాలి, నంబర్ స్టోర్ చేసుకోవాలంటే నంబర్ని తీసుకోవచ్చు, లేదంటే కరెన్సీ తీసుకోవచ్చు. ఓకే, అలా పర్సంటేజ్ తీసుకోవచ్చు. ఇలా మల్టిపుల్ పిక్ లిస్ట్ అంటే ఇట్స్ ఎ కాంబో బాక్స్ అన్నమాట. సో ఈ విధంగా మనకి ఎటువంటి డేటా మనం స్టోర్ చేసుకోవాలో ద సేమ్ టైప్ ఆఫ్ డేటా టైప్ యూ హ్యావ్ టు సెలెక్ట్. సో ద వాట్ ఈస్ ద డేటా యూ వాంటెడ్ టు స్టోర్, బేస్డ్ ఆన్ దట్ యూ హ్యావ్ టు సెలెక్ట్ ద డేటా టైప్. నౌ ఇన్ మై కేస్ ఐ వాంటెడ్ టు పుట్ ఏ వన్ కైండ్ ఆఫ్ ఎ చెక్ బాక్స్, సో విచ్ ఈస్ సేయింగ్ దట్ వెదర్ ఇట్ ఈస్ పబ్లిష్డ్ ఆర్ నాట్ ఇన్ ద ఆబ్జెక్ట్. ఫర్ దట్ వాట్ ఐఎమ్ డూయింగ్ ఈస్ ఐఎమ్ గోయింగ్ టు హియర్ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ ఎ న్యూ ఫీల్డ్ విచ్ ఈస్ ఏ పబ్లిష్డ్. సో పబ్లిష్డ్ అనేది నేను ఇక్కడ ఏ డేటా టైప్గా తీసుకోవచ్చు అంటే చెక్ బాక్స్ అనేది ఒక డేటా టైప్ ఉంటుంది అన్నమాట. చెక్ బాక్స్ అంటే ఇది ఏం చేస్తుంది అంటే ఇలా మనం చెక్ చేసుకోవచ్చు, అన్చెక్ చేసుకోవచ్చు. పబ్లిష్ అయితే దాన్ని ట్రూగా క్లిక్ చేస్తే అది టిక్ మార్క్ వస్తుంది అన్నమాట, లేదా తీసేస్తే ఫాల్స్ అవుతుంది అన్నమాట. సో అలాంటి డేటా స్టోర్ చేసుకోవాలంటే నేను చెక్ బాక్స్ అనే డేటా టైప్ తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి పబ్లిష్డ్ అని ఇలా పెట్టుకుంటున్నాను, క్లిక్ నెక్స్ట్. ఇదంతా ప్రొఫైల్స్ పర్మిషన్స్. ఈ ఫీల్డ్ ఇప్పుడు ఏదైతే మనం ఫీల్డ్ క్రియేట్ చేస్తున్నామో, ఈ ఫీల్డ్ అందరికీ విజిబుల్లో ఉండాలా, లేదంటే కస్టమర్స్కి మాత్రమే ఉండాలా, లేదంటే సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్కి మాత్రమే ఉండాలా అని ప్రొఫైల్ దీని ఏమిటంటే ఫీల్డ్ లెవెల్ సెక్యూరిటీ అంటాం అన్నమాట. ఈ ఫీల్డ్ ఎవరికి విజిబుల్ అవ్వాలనేది మనం ఇక్కడే ప్రొఫైల్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. లెట్స్ సే యూ వాంటెడ్ టు విజిబుల్ దిస్ ఫీల్డ్ టు ద సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ఓన్లీ, అప్పుడు ఏం చేయాలి, దీనికి మాత్రమే సెలెక్ట్ చేయాలి, మిగతావన్నింటికి డీసెలెక్ట్ చేసేయాలి అన్నమాట. సో ఇలా పైనకి వెళ్తే నౌ ఐ హ్యావ్ డీసెలెక్టెడ్ ఫర్ ఆల్. నౌ ఇఫ్ సపోజ్ దిస్ ఫీల్డ్ వాంటెడ్ టు డిస్ప్లే ఓన్లీ ఫర్ ద సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, అప్పుడు ఇక్కడ క్లిక్ చేస్తే ఓన్లీ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్కి మాత్రమే వస్తుంది, కస్టమర్స్ కనిపించదు, ఇంకా వేరే వేరే ప్రొఫైల్స్ ఉన్న వాళ్ళకి ఎవరు కనిపించదు. లెట్స్ సే ఓన్లీ ఐ వాంట్ ఓన్లీ ఫర్ ద సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్. సో నేను ఏం చేశాను, క్లిక్ చేశాను, క్లిక్ నెక్స్ట్ అండ్ సేవ్ ఇట్. నౌ యూ కెన్ సీ పబ్లిష్ బటన్. ఇఫ్ యూ కమ్ హియర్ సి హియర్ పబ్లిష్డ్ అనే ఒకటి వచ్చిందా.
దాని కింద చెక్ బాక్స్, దీని ఏమంటారంటే సేల్స్ ఫోర్స్ చెక్ బాక్స్ అంటారన్నమాట. సో ఇది క్లిక్ చేస్తే పబ్లిష్ అయినట్టు. ఓకే, జస్ట్ సేవ్ చేస్తే అది పబ్లిష్డ్ అని చెప్పేసి వస్తుంది, ఇలా పబ్లిష్డ్ అని చెప్పేసి వస్తుంది. మనము ఫీల్డ్స్ అరేంజ్ చేసుకోవచ్చు. లెట్ అస్ అరేంజ్ ద ఫీల్డ్స్. ఫీల్డ్స్ అరేంజ్ చేయాలంటే ఇప్పుడు కింద ఎక్కడో ఉంది పబ్లిష్డ్ అనేది, నేను పైన పెట్టుకోవాలనుకుంటున్నాను. ఐ వాంటెడ్ టు కీప్ ఇన్ ద టాప్, అదర్వైజ్ ఐ వాంటెడ్ టు కీప్ ఇన్ ద ఎంఐ దిస్ హైలైటెడ్ ప్యానల్. సో హైలైట్ ప్యానల్ గురించి చెప్పుకున్నాం కదా. హైలైట్ ప్యానల్ అంటే ఇక్కడ ఎంఐ టీవీ కింద ఇప్పుడు సపోజ్ ఏదైనా ఒక అకౌంట్ ఓపెన్ చేస్తే, అకౌంట్ ఈజ్ అ స్టాండర్డ్ థింగ్, స్టాండర్డ్ అబ్జెక్ట్, ఓపెన్ వన్ అకౌంట్. ఐ కుడ్ సీ హియర్ టైప్ ఫోన్ వెబ్సైట్ లైక్ దిస్. ఐ వాంటెడ్ టు పుట్ ఎ పబ్లిష్డ్ ఓకే ఇన్ ద ప్రోడక్ట్స్ యాజ్ వెల్. ఇన్ ద ప్రోడక్ట్స్ ఇఫ్ ఐ ఓపెన్ ఎనీ ఆఫ్ ది ప్రోడక్ట్, I wanted to put the published button here. Okay, so appude em cheyal nenu ee object loki elli go to object. We have to create a compact layout. Yesterday day before yesterday, yes, we have discussed about the compact layouts. So already oka default ga okati undi, dinni modify cheskochu lenta kottadi create aina cheskochu, unnadanne modify cheddam. Sorry, it's not modifying. We have to clone it. So ikkada chesi product compact layout ani cheppesi istunanu. Ikkada naaku kavalsina field published okay, and we can put some other field also, some category. So ee rendu pettunanu, let's save it. So ippudu refresh cheyi. నేను ఇంకా వర్క్ఫ్లో క్రియేట్ చేయలేదు. వర్క్ఫ్లో క్రియేట్ చేసే ముందరే నాకు అవసరమైతున్న ఫీల్డ్ పబ్లిష్డ్, కాబట్టి నేను ఏం చేస్తున్నాను, పబ్లిష్డ్ అని ఫీల్డ్ క్రియేట్ చేస్తున్నాను. ఒక నిమిషము, కాంపాక్ట్ లేఅవుట్. సో నేను ఏం చేస్తున్నానంటే, ఐఎమ్ అసైనింగ్ ఏ కాంపాక్ట్ లేఅవుట్ ఫర్ ద ఆబ్జెక్ట్. ఇంతకుముందు సిస్టమ్ డిఫాల్ట్గా ఉంది, సిస్టమ్ కాంపాక్ట్ లేఅవుట్ అనేది, దాన్ని తీసేసి మనం కొత్తగా క్రియేట్ చేసిన దాన్ని నేను అసైన్ చేశాను. ఎలా, కాంపాక్ట్లోకి వెళ్తే, కాంపాక్ట్ లేఅవుట్లోకి వెళ్ళి ఇక్కడ లేఅవుట్ అసైన్మెంట్ అని ఉంది, ఎడిట్ అసైన్మెంట్ అని క్లిక్ చేసి నాది మాత్రం మనం ఏదైతే కొత్తది క్రియేట్ చేసినామో అది పెట్టుకున్నాం. నౌ యు సీ హియర్ పబ్లిష్డ్ ఆప్షన్ వచ్చిందా, కేటగిరీ వచ్చిందా. సో జస్ట్ లైక్ దట్ బై సీయింగ్ యూ కెన్ ఈజీలీ లుక్ ఇన్ టు ఓకే వెదర్ ఇట్ ఈస్ దేర్ ఆర్ నాట్, వెదర్ ఇట్ ఈస్ పబ్లిష్డ్ ఆర్ నాట్ అనేది చూసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేయొచ్చంటే, రెండు సిన్న నేను ఇప్పుడు నేను ఇంకా వర్క్ఫ్లో క్రియేట్ చేయలేదు, జస్ట్ వీఆర్ అబౌట్ టు క్రియేట్ ఎ వర్క్ఫ్లో. సో జస్ట్ రీఫ్రెష్ దిస్, వీ కెన్ క్రియేట్ ఎ వర్క్ఫ్లో. పబ్లిష్డ్ అయితేనే నేను మెయిల్ సెండ్ చేయాలి. దానికోసమే నేను ఒక ఫీల్డ్ క్రియేట్ చేశాను. సో ఇప్పుడు ఒక రికార్డ్ క్రియేట్ అయిందా లేదా అనేది మనకి తెలియదు అన్నమాట. వర్క్ఫ్లోలో రికార్డ్ క్రియేట్ అయిందా అనేది మనం ఒక కండిషన్ పెట్టుకోవాల్సి వస్తుంది. లెట్స్ సే నౌ go to product so manaku kavalsindi product. There are two products. Second product we have to select because seconds will be the our custom product. So ikkada notify customer on creation of అంటే న్యూ ప్రోడక్ట్ క్రియేషన్ అలర్ట్ ఇదే పెట్టుకుందాము. సో ఇప్పుడు నేను రెండు తీసుకుంటాను, క్రియేట్ చేసినప్పుడు ఫైర్ అవ్వాలి, మోడిఫై చేసినప్పుడు ఫైర్ అవ్వాలి.
ఎప్పుడు ఫైర్ అవ్వాలి, నా క్రైటీరియా మీట్ అవ్వాలి, పబ్లిష్డ్ అయితేనే. సో పబ్లిష్డ్ అయితేనే ఈక్వల్స్ టు ఇక్కడ ట్రూ, పబ్లిష్డ్ ట్రూ అయితేనే నాకు వెళ్ళాలి. అది క్రియేట్ చేయని, మాడిఫై చేయని, ఎప్పుడైనా మాడిఫై అయ్యాని లేదంటే ఎప్పుడైనా క్రియేట్ చేయని నాకు మెయిల్ వెళ్ళాలి. సో నాకు ఇది లేదనుకో, నేను పబ్లిష్ లేదనుకో, నేను అప్పుడు ఎలా సెండ్ చేయాలి, ఏ కండిషన్ పెట్టుకోవాలి, ఇక్కడ ఏదైనా ఒక కండిషన్ పెట్టుకోవాలన్నమాట డమ్గా. అప్పుడు ప్రోడక్ట్ క్రియేట్ అవుతుంది, ప్రోడక్ట్ కేటగిరీ నాట్ ఈక్వల్స్ టు నల్ అనో, ప్రోడక్ట్ నేమ్ నాట్ ఈక్వల్స్ టు నల్ అనో, అలా పెట్టుకోవాల్సి వస్తుంది ఒక క్రైటీరియా. అలా కాకుండా నేను ఏం చేశానంటే ఒక ఫీల్డ్ క్రియేట్ చేసి వెదర్ ఇట్ ఈస్ పబ్లిష్డ్ ఆర్ నాట్, పబ్లిష్డ్ అయితేనే వెళ్ళాలి అనే విధంగా నేను ఒక ఫీల్డ్ పెట్టుకున్నాను అన్నమాట. సో ఇఫ్ ప్రోడక్ట్ ఈస్ పబ్లిష్డ్ దెన్ వీ వాంటెడ్ టు సెండ్ అన్ ఈమెయిల్, క్లిక్ నెక్స్ట్ ఆర్ సేవ్ అండ్ నెక్స్ట్. సో నౌ వి జస్ట్ క్రియేటెడ్ ఏ, ఇఫ్ యూ క్లిక్ ఆన్ డన్ ఇట్ విల్ బి డన్. వి జస్ట్ క్రియేటెడ్ ఏ వర్క్ ఫ్లో బట్ వీ డిన్ క్రియేట్ ఎనీ యాక్షన్. వర్క్ ఫ్లో క్రైటీరియాస్ అన్నీ మెన్షన్ చేసి పెట్టాము కానీ ఏం యాక్షన్ జరగాలనేది ఇంకా మనం డిఫైన్ చేయలేదు. ఇక్కడ వర్క్ ఫ్లో యాక్షన్స్ అనేటివి ఉంటాయి. సో యూ సీ హియర్ వర్క్ ఫ్లో యాక్షన్స్. సో ఇక్కడ ఎడిట్ చేస్తే, సో దెర్ ఆర్ ఫోర్ యాక్షన్స్ వీ కెన్ డూ ఇన్ ద వర్క్ ఫ్లో. దే విల్ ఆస్క్ యూ ఇన్ ద ఇంటర్వ్యూ, సో వాట్ ఆర్ ద యాక్షన్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ద వర్క్ ఫ్లో, ఆర్ వాట్ కెన్ వీ డూ, వాట్ యాక్షన్స్ కెన్ వీ డూ యూజింగ్ ద వర్క్ ఫ్లోస్. అంటే వీ కెన్ డూ ఫోర్ టైప్ ఆఫ్ యాక్షన్స్. సో యాజ్ యెస్టర్డే అండ్ టుడే ఆల్సో వీఆర్ డిస్కసింగ్, వీ కెన్ సెండ్ ఎన్ ఈమెయిల్, వీ కెన్ అప్డేట్ ద ఫీల్డ్, అండ్ వీ కెన్ అవుట్బౌండ్ ద మెసేజ్, వీ కెన్ సెలెక్ట్ ది ఎగ్జిస్టింగ్ రికార్డ్ యాక్షన్. సో ఇలా డిఫరెంట్ యాక్షన్స్ ఆర్ అవైలబుల్. సో వాట్ వీ కెన్ డూ ఈస్ వీ కెన్ క్రియేట్ ఎ న్యూ ఈమెయిల్ అలర్ట్, ఆర్ వీ కెన్ క్రియేట్ ఎ ఫీల్డ్ అప్డేట్. సో నౌ ఇన్ అవర్ కేస్ వీ కెన్ క్రియేట్ అలర్ట్. ఇక్కడ అలర్ట్ క్రియేట్ చేద్దాము, నోటిఫై కస్టమర్ అని చెప్పేసి పెడుతుంది. కానీ అలర్ట్ క్రియేట్ చేసాము ముందర మనకేం అవసరము, ఈమెయిల్ టెంప్లేట్ అవసరము. ఈమెయిల్ టెంప్లేట్ దేనికి, మన కంటెంట్ ఏ విధంగా కావాలో ఆ విధంగా డిఫైన్ చేసుకోవడం కోసం. అవర్ కంటెంట్ మీన్స్ యూ కెన్ సీ హియర్, గో టు ఈమెయిల్ ఈమెయిల్ టెంప్లేట్స్. సో ఎస్టర్డే వి హ్యాడ్ సీన్ ఈమెయిల్ టెంప్లేట్స్, హౌ టు క్రియేట్ ఈమెయిల్ టెంప్లేట్ అండ్ ఆల్. సో ఇక్కడ నిన్న మనం ఈ టెంప్లేట్ క్రియేట్ చేసాం, దీంట్లో ఏముంది, మన అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు అకౌంట్ హాయ్ యువర్ అకౌంట్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ అని చెప్పేసి మెయిల్ పంపిస్తున్నాం. సో ఇప్పుడు మన సినారియో ఏంటి, ప్రోడక్ట్ క్రియేట్ అయింది, యూ కెన్ లాగిన్ టు ద డిఎస్ ఆన్లైన్ స్టోర్ అండ్ యూ కెన్ యాక్సెస్ ద ప్రోడక్ట్ అనో, లేకుంటే యూ కెన్ ఆర్డర్ ఎ న్యూ ప్రోడక్ట్ అని చెప్పేసి పెట్టాలి. సో ఈ కంటెంట్ నిన్న డెవలప్ చేసిన కంటెంట్, ఈరోజు మన కంటెంట్ డిఫరెంట్, కాబట్టి ఎగ్జిస్టింగ్ ఈమెయిల్ టెంప్లెట్ని మనం వాడుకోలేం, ఈ టెంప్లెట్ని మనం వాడుకోలేం. సో మనకు కావాల్సిన టెంప్లెట్ ఏంటి, వీ హ్యావ్ టు క్రియేట్ ఎ న్యూ టెంప్లెట్. సో జస్ట్ క్రియేట్ ఎ న్యూ వన్. న్యూ టెంప్లెట్. సో యూ వాంట్ టు టేక్ HTML టుడే, లెట్స్ టేక్ HTML టుడే. సారీ, ఓకే. సో ఇఫ్ ఐ టేక్ HTML విత్ లెటర్ హెడ్, ఇట్ విల్ సే ఫస్ట్ క్రియేట్ ఎ లెటర్ హెడ్. సో లెటర్ హెడ్ అనేది ఎస్టర్డే చెప్పుకున్నాం కదా, ఒక లోగో లాంటిది, ఒక కంపెనీ లోగోనో లేదంటే యువర్ బిజినెస్ లోగోనో లోగోస్ పెట్టుకోవచ్చు అన్నమాట. సో ఇఫ్ యూ వాంటెడ్ టు ఎనేబుల్ గో హెడ్ అండ్ ఎనేబుల్ న్యూ లెటర్ హెడ్. సో ఇక్కడ ఏంటంటే కలర్స్ పెట్టుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్ కలర్స్ ఏమో ఉండాలి అనేది. లెట్స్ ఏ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇలా ఉంటుంది,
and select logo. You can select the logos. So identante Salesforce lo chustadu logo anedi Salesforce lo Salesforce lo emana logo upload ayinda ledha chustadu anamata. Ni local lo unna ni local lo computer lo unna logo teeskodu. Ikkada emaithe logo untundo adi teeskodu. Salesforce lo undal anamata. Let's say let us upload one logo. సో ఇప్పుడు ఇది ఈ ఫస్ట్ ఈ లోగో ఎక్కడ ఉండాలి? ఇప్పుడు మనకి డెస్క్టాప్ మీద ఉంది అనుకుందాం. ఈ లోగో తీసుకోదు లెటర్ హెడ్ క్రియేట్ చేసేటప్పుడు. సేల్స్ ఫోర్స్లో ఏమైనా ఉన్నాయా? ఆల్రెడీ సేల్స్ ఫోర్స్లో అప్లోడ్ అయినాయా చూస్తుంది అనమాట. మనం ఏం చేయొచ్చు అంటే సేల్స్ ఫోర్స్లో డాక్యుమెంట్స్ అని చెప్పేసి ఉంటాయి, డాక్యుమెంట్స్లో అప్లోడ్ చేసుకోవాలన్నమాట. సో డాక్యుమెంట్స్ అనేది వన్ ఆఫ్ ది టేబుల్ డాక్యుమెంట్స్. Let me go to, so it's not showing here, app manager. So let us edit our application or open our application DS Online Store. Edit. Let us add documents tab to our application. So documents అనేది ఏంటంటే స్టాండర్డ్ ఆబ్జెక్ట్. ఇక్కడ కూడా చూపించడం లేదు. ఐ థింక్ ఇన్ ద లైట్నింగ్ ఇట్ ఈస్ నాట్ షోయింగ్. లెట్ అస్ గో టు క్లాసిక్ అండ్ సో ఇక్కడికి వెళ్తే క్లాసిక్లోకి వెళ్ళచ్చు మనం. దీని రైట్ సైడ్ ఒక సింబల్ ఉంది కదా, ఐకాన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే స్విచ్ టు క్లాసిక్ అని ఉంటుంది. Switch to classic. So ikkada documents anedi click on all tabs, ikkada press click chesi ikkada documents, so ee documents untadi dani click cheyandi. Ikkada we can create a new document logo. Document mean not only text document, we can put a logos, I mean images also. So we have to check this checkbox externally available image, and this means we can generate a URL and we can provide to others also. So file we have selected, let's click on save. Okay, now we have a document is available. So this document
sorry, document means the logo we have available. This logo we can select in the letterhead. So we are creating a letterhead just like this. Letterhead properties, we can say okay. Okay, so this is letterhead just like this. You can see so many settings also, like this is a header, sorry, this is a logo. So we can put a LED header and body color, everything we can change. Let's say body color, if you wanted to change something pink, and let's save it. Now this is letterhead, just preview. It will say like this, the letterhead will come like this, and whatever the matter we will enter will come in a pink color. Otherwise you don't want anything, just remove the body color. So body color we wanted to keep white only, it's okay, and save, otherwise preview. It will show like this. Okay, so footer also you can put footer, you wanna put a footer, you can put a footer also, like a same logo you wanted to put down on the top and bottom. Then you can edit the properties and you can put here, what I can say is 10 I will put, and a footer okay, it's a logo. So like this we can create a letterhead. This is a letterhead, and whatever the matter will text will come in the middle. Okay, just save it. Okay, now what we are creating a email template. So for email template, yesterday we created a text email template. Now just for change, we are creating email with letterhead. Okay, let us edit this properties available for use. We'll put we are discussing here workflows, but you can see related topics also coming, like how to create a letterhead and how to upload the document. These are the separate topics, but we cannot tell this for one day, like documents lo upload ela cheyalani cheppalem. Ikkada workflow gurinchi cheptunnanu kabatti ippudu manaki need avasaram undu kabatti manamu documents lo kelli oka document oka logo ni upload chesnamu, same logo ni manamu letterhead lo manam use chesukunnam anamata. So ikkada మనం ఇంకా ఈమెయిల్ టెంప్లెట్లో క్రియేట్ చేసే దాంట్లోనే ఉన్నాం. సో వీఆర్ స్టిల్ క్రియేటింగ్ ద ఈమెయిల్ టెంప్లెట్ విత్ అ లెటర్ హెడ్. క్రియేట్ ఎ న్యూ ఈమెయిల్ టెంప్లెట్, యూస్ ద సెకండ్ వన్ హెచ్టిఎంఎల్ విత్ లెటర్ హెడ్. సో ఇక్కడ అవైలబుల్ ఫర్ యూస్ చెక్ చేయి. ఇక్కడ వచ్చేసి అలర్ట్ ఆర్ నోటిఫై కస్టమర్స్ ఆన్ ప్రొడక్ట్ క్రియేషన్. సో ఇలా నేమ్ ఇస్తున్నాను. సో లెటర్ హెడ్ యూ కెన్ సీ హియర్, బిఫోర్ యూ సీ లెటర్ హెడ్ ఈజ్ నాట్ కమింగ్ ఎర్లియర్. సో మనం టెక్స్ట్ తీసుకున్నాం అనుకో, ఇవన్నీ ఆప్షన్స్ రావన్నమాట. జస్ట్ టెంప్లెట్ నేమ్ ఇచ్చేసి కింద వచ్చేసి మెర్జ్ ఫీల్స్ వస్తుంది, బట్ ఇక్కడ లెటర్ హెడ్ వస్తుంది అనమాట. సో ది డిడిఎస్ ఆన్లైన్ లెటర్ హెడ్ అండ్ ఈమెయిల్ లేఅవుట్ విల్ బీ, ఇక్కడ ఏంటంటే ఈమెయిల్ లేఅవుట్ మీన్స్, సో వాట్ ఆర్ ద ఫీల్స్ యూ వాంటెడ్ టు గెట్. You want a simple, a free form letter, means you can write, you want to write something, you want to select the fields from the product or newsletters. These are the different types of formats anamata. Let's say free form teeskunanu anko, so idem chestadante manam type cheskovach anamata text. So subject vachesi new product has arrived.
click next. So ఇక్కడ వచ్చేసి మనం టైప్ చేసుకోవచ్చు హాయ్ న్యూ ప్రోడక్ట్ హ్యాస్ అరైవ్ టు డిఎస్ ఆన్లైన్ స్టోర్ అని చెప్పేసి పెట్టుకుంటాం. యూ క్యాన్ విజిట్ డిఎస్ స్టోర్ అండ్ బై ద ప్రోడక్ట్. This is application. Just click next. So now HTML could ask for chikada. Save. Okay, suppose you wanna put an attachment of the images, you can put. We don't have anything now. Okay, so we don't want any attachments, just simply create a letterhead. Okay, so now our email template is ready. So where are we using this email template? We are using in here, like whenever we are creating a alert, email alert from the workflow, we are creating a email template. So we want to use that email template. Select here, you can see multiple email templates here. So notify customer on new product creation is our new email template. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామో ఒకసారి రిపీట్ చేసుకుందాము. వీఆర్ క్రియేటింగ్ ఎ వర్క్ ఫ్లో, వీఆర్ క్రియేటింగ్ ఎ వర్క్ ఫ్లో ఆన్ ప్రోడక్ట్ ఆబ్జెక్ట్, సెలెక్ట్ క్రియేటెడ్ అండ్ ఎడిటెడ్ కండిషన్ తీసుకున్నాము. తర్వాత వెదర్ ఇట్ ఈస్ ఎ పబ్లిష్డ్ ఆర్ నాట్ చెక్ చేసుకుంటున్నాము. ఎస్ అయితే మనము యాక్షన్ చేస్తున్నాము. యాక్షన్స్ ఏం చేస్తున్నాం? ఈమెయిల్ అలర్ట్ చేస్తున్నాం. ఈమెయిల్ అలర్ట్ చేసే ముందర మనకి ఏమవసరము? ఈమెయిల్ టెంప్లేట్ అవసరం. సో ఇది చేస్తున్నాం అన్నమాట. వర్క్ఫ్లో రాస్తున్నాము ప్రోడక్ట్ ఆబ్జెక్ట్ మీద. ఎవల్యూషన్ క్రైటీరియా ఏంటంటే క్రియేటెడ్ ఎవరిటెడ్ పెట్టుకున్నాము. సో రూల్ క్రైటీరియా ఏంటంటే పబ్లిష్ అయినప్పుడు మాత్రమే మనకి ఈమెయిల్ వెళ్ళాలి. కాబట్టి కండిషన్ వచ్చేసి పబ్లిష్డ్ అని పెట్టుకున్నాం, వెదర్ ఇట్ ఈస్ పబ్లిష్డ్ నాట్. సో ఇఫ్ ఇట్ ఈస్ పబ్లిష్డ్ వీ హ్యావ్ టు డూ దిస్ యాక్షన్స్. ఏం యాక్షన్స్ చేస్తున్నాము? ఈమెయిల్ అలర్ట్గా చేస్తున్నాం. అది కాకుండా ఫీల్డ్ అప్డేట్ చేసుకోవచ్చు, అది కాకుండా టాస్క్ క్రియేట్ చేయొచ్చు, అది కాకుండా అవుట్బౌండ్ మెసేజ్ సెండ్ చేసుకోవచ్చు. సో రిమైనింగ్ టాస్క్స్ ఆల్సో దేర్, బట్ వీఆర్ క్రియేటింగ్ ఈమెయిల్ టెంప్లేట్. ఓకే, సారీ, ఈమెయిల్ అలర్ట్ వీఆర్ సెండింగ్ వీఆర్ డూయింగ్ దిస్ ఈమెయిల్ అలర్ట్ యాక్షన్. ఫర్ దట్ వీ నీడ్ ఈమెయిల్ టెంప్లేట్. ఓకే, యూ అండర్స్టూడ్ రైట్? ఓకే, సో ఇప్పుడు ఎవరికి ఈమెయిల్ వెళ్ళాలి అనేది మనం ఇంకా కంప్లీట్ చేయలేదు. దీన్ని ఎవరికి ఈమెయిల్ వెళ్ళాలి అనేది కింద మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. రెసిపియంట్ ఫర్ యు ఆర్ క్రియేటింగ్ ఈమెయిల్ అలర్ట్ బట్ ఫర్ హూమ్ యూ వాంటెడ్ టు సెండ్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మాన్యువల్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. నాకు దేవినేష్కి వెళ్ళాలి, ద్వారకనాథ్కి వెళ్ళాలి, ఇంటిగ్రేషన్ యూజర్ ఇర్ఫాన్ సెక్యూరిటీకి మాత్రం వెళ్ళాలంటే యూజర్స్ని సెలెక్ట్ చేసుకో. నాకు యూజర్స్ వద్దు, ఇక్కడ రోల్ని బట్టి వెళ్ళాలనుకో. సీఈఓకి మాత్రమే, ఎంతమంది సీఈఓలు ఉంటే సీఈఓలకు అందరికి వెళ్ళాలంటే రోల్ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా ఇక్కడ టీమ్స్ ఉంటాయి, టీమ్కి ఎవరికైనా సెండ్ చేయాలంటే టీమ్ చేసుకోవచ్చు. లేదంటే రోల్స్ అండ్ సబార్డినేట్స్ ఉంటారు, అంటే సీఈఓ సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళ కింద ఉండే వాళ్ళ రోల్కి, ఆ రోల్కి వాళ్ళ కింద ఉన్న సబార్డినేట్స్కి అందరికీ వెళ్తుంది. నేను వెస్ట్రన్ సేల్స్ టీమ్ సెలెక్ట్ చేసుకున్నాను అనుకో, అప్పుడు సేల్స్ టీమ్ మీన్స్ ఇట్స్ ఏ ఒక టీమ్ అనమాట, అంటే ఒక గ్రూప్ అనమాట. సేల్స్ ఫోర్స్లో వాళ్ళందరూ ఒక టీమ్ కింద ఉంటారు.
నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను అనుకో, వాళ్ళకందరికీ వెళ్తుంది. సో మన సినారియోలో ఏంటంటే మన కస్టమర్స్కి వెళ్ళాలి. హౌ కెన్ ఐ నో ద కస్టమర్స్, మరి కస్టమర్స్ వాళ్ళు ఎలా మన సేల్స్ ఫోర్స్లో ఉన్నారు వాళ్ళు కస్టమర్సా కాదా ఎలా తెలుస్తుంది అంటే, వీ కెన్ క్రియేట్ ఏ పబ్లిక్ గ్రూప్ యాక్చువల్లీ. వీ కెన్ క్రియేట్ ఏ పబ్లిక్ గ్రూప్ అండ్ వీ కెన్ పుట్ ఆల్ ద కస్టమర్స్ ఇన్ టు ఇట్ ఐడెంటిఫికేషన్ కోసం. వీళ్ళు కస్టమర్సా కాదా నేను ఎలా ఐడెంటిఫై చేయాలి? ఇప్పుడు నేను కస్టమర్స్కి అందరికీ మెయిల్ వెళ్ళాలంటున్నాను, హౌ కెన్ ఐ నో వెదర్ దే ఆర్ కస్టమర్స్ ఆర్ నాట్? సపోజ్ 100,000 మంది యూజర్స్ ఉన్నారు, 100,000 మందిని నేను ఇప్పుడు నేను ఇక్కడికి వెళ్తే యూజర్స్లోకి వెళ్ళాను అనుకో, గో టు యూజర్స్ నౌ ఐ నో ఐ బికాస్ ఐఎమ్ ఏ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ అండ్ ఐఎమ్ దేర్ ఇన్ ద స్టార్టింగ్ ఐ ఓన్లీ క్రియేటెడ్ దీస్ టూ యూజర్స్ దేవినిష్ అండ్ ఇర్ఫాన్. వీళ్ళిద్దరికి ప్రొఫైల్ కస్టమర్స్ అని చెప్పేసి ఇచ్చాం. సో ఇప్పుడు వీళ్ళిద్దరిని నేను సెలెక్ట్ చేసుకోగలను. నేను కంపెనీ నుంచి వెళ్ళిపోయాను, ఇంకొక అడ్మిన్ వచ్చాడు, వాళ్ళకి తెలియదు ఎవరో కస్టమర్స్. సో అప్పుడు ఎలా కస్టమర్స్కి మాత్రం వెళ్ళాలంటే ఏం చేయాలి అంటే, వీ హ్యావ్ టు కీప్ ఐడెంటిఫికేషన్స్ ఎయిదర్ బై రోల్. వాళ్ళకు రోల్ కానీ కస్టమర్ అని చెప్పేసి క్రియేట్ చేసి వాళ్ళకి కానీ అసైన్ చేస్తే ఈజీలీ రోల్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుని ఇక్కడ కస్టమర్ అని సెలెక్ట్ చేసుకుంటే ఆల్ కస్టమర్కి వెళ్ళిపోతుంది. లేదా ఇలా గ్రూప్స్ క్రియేట్ చేసుకోవచ్చు, ఇలా పబ్లిక్ గ్రూప్స్ ఒకటి క్రియేట్ చేసుకోవచ్చు. లెట్ అస్ గో టు పబ్లిక్ గ్రూప్స్. ఇలా పబ్లిక్ గ్రూప్స్ యాక్చువల్గా ఇంకా ఏం పబ్లిక్ గ్రూప్స్ లేవు. పబ్లిక్ గ్రూప్స్ అంటే ఏంటంటే అర్థము, ద ఇట్ ఈస్ గ్రూప్ ఆఫ్ పీపుల్ వీ కెన్ యాడ్ టు ద గ్రూప్. ఐ మీన్ వీ కెన్ క్రియేట్ ఆర్ వీ కెన్ యాడ్. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఏ లైక్ హౌ వీఆర్ యూజింగ్ వాట్సాప్ గ్రూప్, సో అండ్ గూగుల్ సంథింగ్ ఫేస్బుక్ గ్రూప్స్ వీ కెన్ క్రియేట్ రైట్. సో జస్ట్ లైక్ దిస్ వన్ ఆర్ మోర్ పీపుల్ వీ కెన్ యాడ్ అట్ వన్ ప్లేస్ అండ్ దిస్ ప్లేస్ వీ కెన్ నేమ్ యాజ్ సమ్ నేమ్ వీ కెన్ గివ్ అండ్ వీ కెన్ యూజ్ ఇన్ ద లైక్ ఈమెయిల్ అలర్ట్స్, వీ కెన్ యూజ్ ఇన్ ద సమ్ ఫంక్షనాలిటీస్ ఇన్ ద సేల్స్ ఫోర్స్. లెట్స్ సే కస్టమర్స్ గ్రూప్. సో ఎవరైతే కస్టమర్స్ని కొత్తగా క్రియేట్ అవుతారో వాళ్ళందరూ ఈ గ్రూప్లోకి యాడ్ అవుతూ ఉండాలనుకో. ఇక్కడ యాడ్ చేస్తాను, దేవనిష్ ఇస్ ఏ కస్టమర్ అండ్ ఇర్ఫాన్ ఇస్ ఏ కస్టమర్. ఇలా యూజర్స్ని యాడ్ చేస్తాను, కొత్తగా ఎవరైనా క్రియేట్ చేస్తున్నాను యాజ్ అడ్మిన్ ఆర్ ఎ డెవలపర్ ఐఎమ్ క్రియేటింగ్ ఏ యూజర్. సో వెన్ ఎవర్ ఐ క్రియేట్ ఎ యూజర్ అండ్ ఐ కమ్ హియర్ అండ్ ఐ విల్ ఎడిట్ అండ్ ఐ విల్ యాడ్ ద న్యూ యూజర్ హూ ఎవర్ ఈస్ క్రియేటెడ్ టు దిస్ గ్రూప్. ఈ గ్రూప్కి యాడ్ చేయాలన్నమాట ఇలా. సో నా పబ్లిక్ గ్రూప్ ఈజ్ రెడీ, ఇన్ దిస్ టూ పీపుల్ ఆర్ దేర్, టూ కస్టమర్స్ ఆర్ దేర్. సో వీ కెన్ సెలెక్ట్ ద గ్రూప్ హియర్ నౌ. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడే మనం క్రియేట్ చేసాము బట్ ఆల్రెడీ ఇక్కడ ఉన్నాము మనము, కానీ ఇప్పుడు ప్రాసెస్ క్రియేట్ చేస్తున్నాము, తర్వాత ఈ పబ్లిక్ గ్రూప్ క్రియేట్ చేసినాం కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఐడెంటిఫైయింగ్. లెట్స్ గో టు పబ్లిక్ గ్రూప్, నౌ ఇట్ ఈస్ నాట్ దేర్. లెట్స్ సెలెక్ట్ ద యూజర్. లెట్స్ సేవ్ ఇట్ అండ్ మోడిఫై అగైన్. ఎడిట్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ రెసిపియంట్లోకి వచ్చి, రెసిపియంట్ మీన్స్ టు హోమ్ యూ వాంటెడ్ టు సెండ్ నో. సో నౌ వీ కెన్ సెలెక్ట్ ఇన్స్టెడ్ ఆఫ్ యూజర్ వీ కెన్ సెలెక్ట్ ఏ గ్రూప్, పబ్లిక్ గ్రూప్. సీ హియర్ కస్టమర్ గ్రూప్ ఈస్ కమింగ్. సో ఈ కస్టమర్ గ్రూప్లో ఎంతమంది అయితే యాడ్ అవుతారో వాళ్ళకందరికీ ఈమెయిల్ వెళ్తుంది. నౌ లెట్స్ సేవ్ ఇట్. లెట్స్ జస్ట్ డన్ ఇట్. క్లిక్ ఆన్ యాక్టివేట్. అంటిల్ అన్లెస్ యాక్టివేట్ ఇట్ విల్ నాట్ సెండ్ ఎన్ ఈమెయిల్. సో నౌ ఆన్ బ్రీఫ్ వాట్ డిడ్ వీ క్రియేటెడ్ వర్క్ ఫ్లో. వీ క్రియేటెడ్ అండ్ ప్రోడక్ట్ అబ్జెక్ట్ అండ్ ద ఎవల్యూషన్ క్రైటీరియాస్ దీస్ టూ అండ్ రూల్ క్రైటీరియాస్ పబ్లిష్డ్ వెదర్ ఇట్ ఈస్ పబ్లిష్డ్ ఆర్ నాట్ బేస్డ్ ఆన్ దిస్ ఓన్లీ వీ అవర్ యాక్షన్స్ విల్ డూ. సో అవర్ యాక్షన్స్ ఆర్ ద ఈమెయిల్ అలర్ట్. సో ఈమెయిల్ టెంప్లెట్ క్రియేట్ చేసుకున్నాము, ఈమెయిల్ అలర్ట్ చేస్తున్నాం. ఈమెయిల్ అలర్ట్ చేసే ముందర ఎవరికి పంపించాలి, హూ ఇస్ ద రెసిపియంట్స్, ఇట్స్ ఏ వెదర్ సింపుల్ యూజర్ వన్ యూజర్ టూ యూజర్స్ త్రీ యూజర్స్. సో అనేది డిసైడ్ చేసుకోవాలి. మనకేంటి మన రిక్వైర్మెంట్ కస్టమర్స్. సో ఎంతమంది కస్టమర్స్ ఉంటే అంతమందికి మెయిల్ వెళ్ళాలి. సో ఎంతమంది కస్టమర్స్ ఉన్నారో మనకి ఎలా తెలుస్తుంది, మనకు తెలియదు. అందుకనే మనం ఏం చేస్తున్నామంటే ఒక గ్రూప్ క్రియేట్ చేసి కస్టమర్స్ అందరినీ ఆ గ్రూప్లో పెడుతున్నాము.
ఇక్కడ రెసిపియన్స్లో ఈమెయిల్ అలర్ట్ క్రియేట్ చేసేటప్పుడు ఆ రెసిపియన్స్లో ఆ గ్రూప్ని సెలెక్ట్ చేసుకుంటున్నాం. అప్పుడు ఏం చేస్తుంది అది? ఇట్ విల్ సెండ్ ఏ ఈమెయిల్ టు ద గ్రూప్ ఆఫ్ పీపుల్. ఓకే, నౌ లెట్స్ క్రియేట్ ఏ వన్ రికార్డ్ అండ్ వీ విల్ సీ. నౌ లెట్స్ MITV ఓన్లీ. ఇఫ్ ఐ మాడిఫై MITV, లెట్స్ ఎడిట్ అండ్ ఇఫ్ ఇట్ ఈస్ ఆల్రెడీ పబ్లిష్డ్, లెట్స్ ఏ పుట్ ఇట్ అగైన్ ఐ పబ్లిష్డ్. నేను పబ్లిష్డ్ అని చెప్పేసి పెట్టాను. సో ఇప్పుడు ఏమవ్వాలి, నాకు మెయిల్ వెళ్ళి ఉండాలి. ఎవరికి? కస్టమర్స్కి. ఎప్ మెయిల్ ఓపెన్ చేద్దాము, మెయిల్ వచ్చిందో లేదా చూద్దాం. సో దేవుని చెక్ చేద్దాము. యూ కెన్ సీ హియర్, ఇక్కడ ఇమేజ్ కనిపించలేదు. ఎందుకు ఇమేజ్ కనిపించలేదంటే షో పిక్చర్స్ అని చెప్పేసి క్లిక్ చేయండి. ఇక్కడ కొన్నిసార్లు మన మెయిల్లో కూడా ఇమేజెస్ కనిపించవు, క్లిక్ ఆన్ హియర్ టు షో ఇమేజెస్ అని వస్తుంటుంది. సో ఇక్కడ ఇమేజ్ వచ్చేసింది చూడండి. DS టెక్నాలజీ సొల్యూషన్స్, హాయ్, న్యూ ప్రోడక్ట్ హ్యాస్ అరైవ్ టు DS ఆన్లైన్ స్టోర్, యూ కెన్ విజిట్ DS స్టోర్ అండ్ బై ద ప్రోడక్ట్, థ్యాంక్స్. సో ఈ విధంగా మనం మెయిల్ సెండ్ చేసుకోవచ్చు అన్నమాట, విత్ లెటర్ హెడ్. సో ఇప్పుడు నేను దేవనిష్ కాకుండా ఇర్ఫాన్ది పెట్టినా కూడా వస్తుంది. ఇర్ఫాన్ డాట్ సేల్స్ ఫోర్స్ అండ్ సంథింగ్ ఏమో పెట్టాం కదా. సో ఇర్ఫాన్కి కూడా ఇలాంటి మెయిలే వచ్చి ఉంటుంది. సో ఎంతమంది కస్టమర్స్ ఉంటే అంతమందికి వెళ్తుంది. సో బట్ దే హ్యావ్ టు యాడ్ ఇన్ ఏ గ్రూప్, ఆ గ్రూప్లో యాడ్ చేసి పెట్టుకో ఉండాలి. లేదా గ్రూప్ లేకుండా కూడా చేసుకోవచ్చు. ఎలా అంటే ఒక యూజర్కి వెళ్తే వాళ్ళకి రోల్ ఉండాలన్నమాట. నౌ లెట్స్ గో టు యూజర్స్. యూజర్స్కి వెళ్తే వాళ్ళకి ఒక రోల్ ఉంటే వాళ్ళని అసైన్ చేసుకుంటచ్చు. బట్ ఇప్పుడు ఏంటంటే మనకు ఆ రోల్ లేదు కాబట్టి మనం పెట్టలేదు. వీ కెన్ గివ్ ఏ రోల్ టు ద యూజర్స్ అండ్ వీ కెన్ సెలెక్ట్ దట్. లెట్స్ ఇఫ్ ఐ ఓపెన్ ఇయర్ ఫోన్, సో ఇదేంటంటే ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది మీకు. సో ఎలా ప్రాక్టీస్ చేయాలి అంటే ఇలానే సింప్లీ గో టు వర్క్ ఫ్లోస్ అండ్ క్రియేట్ అండ్ యూ కెన్ క్రియేట్ అండ్ ఎనీ అదర్ ఆబ్జెక్ట్. ఎంప్లాయీ ఆబ్జెక్ట్ మీద చేసాము, ఎంప్లాయీ క్రియేట్ అవ్వగానే ఈమెయిల్ వెళ్ళాలి అంటే. సో వర్క్ ఫ్లో క్రియేట్ చేయండి, అప్పుడే అర్థమవుతుంది అనమాట. ఒక ఎవాల్యుయేషన్ క్రైటీరియా అంటే ఏంటి, తర్వాత రూల్ క్రైటీరియా అంటే ఏంటి అనేది. So now see here, this is user. User gaane role gaane undintena ee role ni base cheskonu role gaane customer ani ichinanu anuko, appudu nenu ikkada ee workflow create chesetappudu recipients lo role select cheskoni role customer ani cheppe select cheskunte all customers ki ellipothadi. Nenu inka customer ane role create cheyaledu. Maru ikkada role ela vastadante, we have to create a role and we have to assign to the users. Aa tarvata cheptunnamu. So prasthaniki em chesanu, పబ్లిక్ గ్రూప్ క్రియేట్ చేశాను, ఈ కస్టమర్స్ అందరినీ గ్రూప్లో పెట్టాను, ఈ గ్రూప్ని రెసిపియంట్స్గా తీసుకున్నాను వర్క్ఫ్లో. సో దిస్ ఈస్ హౌ వీ కెన్ యూజ్ ఏ వర్క్ ఫ్లోస్ టు ఆటోమైజ్ నాట్ ఓన్లీ దిస్ వన్, వీ కెన్ యూస్ ప్రాసెస్ దిస్ వన్ ఫీల్డ్ అప్డేట్ ఆల్సో. ఫీల్డ్ అప్డేట్ మీన్స్ బేస్డ్ ఆన్ సమ్ ఫీల్డ్ యూ వాంటెడ్ టు అప్డేట్ సంథింగ్ ఎల్స్. లెట్స్ సే మనకు ప్రోడక్ట్స్ ఉంది కదా, గో టు ప్రోడక్ట్స్ ఆర్ అకౌంట్ సంథింగ్. లెట్స్ సే అకౌంట్స్, go to accounts.
సో బేస్డ్ ఆన్ సమ్ ఫీల్డ్ యూ వాంటెడ్ అప్డేట్ సంథింగ్. ఇక్కడ లెట్స్ సే ఇక్కడ ఫోన్ నెంబర్ ఏమీ ఇవ్వలేదనుకో, బై డిఫాల్ట్గా ఎంటీ ఉంటుంది. ఎవరైనా ఫోన్ నెంబర్ ఏమీ ఇవ్వకపోతే ఆటోమేటిక్గా నాకు సేవ్ చేసేటప్పుడు లేదంటే మాడిఫై చేస్తే నాకు సంథింగ్ వాల్యూ ఏమైనా ఒక బై డిఫాల్ట్ ఒక ఫోన్ నెంబర్తో ఆటోమేటిక్గా రావాలి అనుకో. సో ఇప్పుడు ఇదే ఉంది, యూజర్ ఏమీ ఎంటీ ఉంటే, ఐ మీన్ యూజర్ ఏమీ ఫిల్ చేయలేదు. ఇఫ్ ఫోన్ నెంబర్ ఆఫ్ ది అకౌంట్ ఈస్ ఎంటీ, దెన్ వీ వాంటెడ్ టు అప్డేట్ సమ్ ర్యాండమ్ నంబర్ ఆర్ సమ్ ఫిక్స్డ్ నంబర్. ఇలా ఒక నంబర్ వచ్చేయాలి ఫోన్ నెంబర్ బై డిఫాల్ట్గా అనుకో. సో అప్పుడు ఏం చేయొచ్చు అంటే ఫీల్డ్ అప్డేట్, దీన్ని ఏమంటారు అంటే ఫీల్డ్ అప్డేట్ అంటారు అన్నమాట. సో ఏమీ లేకపోతే లేదంటే సమ్ వాల్యూని బట్టి ఇక్కడ రేటింగ్ వచ్చేసి హాట్ అయితే ఒక ఫోన్ నెంబరు, రేటింగ్ వచ్చేసి వామ్ అయితే ఇంకొక ఫోన్ నెంబరు, ఇలా ఉండాలనుకో. సో బేస్డ్ ఆన్ వన్ ఫీల్డ్ యు ఆర్ అప్డేటింగ్ ద అనదర్ ఫీల్డ్, సో దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఏ ఫీల్డ్ అప్డేట్. అది కూడా వన్ ఆఫ్ ది యాక్షన్ ఇన్ ద వర్క్ ఫ్లోస్. ఎక్స్క్యూజ్ మీ. సో వీ హ్యావ్ ఫోర్ యాక్షన్స్ రైట్, ఈమెయిల్ అలర్ట్ అండ్ ఫీల్డ్ అప్డేట్ అండ్ క్రియేట్ టాస్క్ అండ్ ఆల్ దీస్. సో ఫీల్డ్ అప్డేట్ అంటే ఏంటంటే ఒక ఫీల్డ్ని బేస్ చేసుకొని ఇంకొక ఫీల్డ్ అప్డేట్ అవ్వడము, లేదంటే అదే ఫీల్డ్ని బేస్ చేసుకొని ఆ ఫీల్డ్ అప్డేట్ అవ్వడము. ఫోన్ నెంబర్ ఎంటీ అయితే ఆ ఫీల్డే సంథింగ్ ఏదైనా ఒక ఫోన్ నెంబర్ అప్డేట్ అవ్వాలి. సో అలా చేయొచ్చు. సో కెన్ వీ డూ దట్ ఆర్ యు వాన్ ట్రై మీన్స్ యూ కెన్ ట్రై ఇట్. సో క్రియేట్ ఎ వర్క్ ఫ్లో అండ్ సెలెక్ట్ ద రూల్ క్రైటీరియాస్ క్రియేట్ అండ్ ఎవ్రీ టైమ్ ఎడిటెడ్ సారీ ఎవల్యూషన్ క్రైటీరియా అండ్ రూల్ క్రైటీరియా ఇస్ ఇఫ్ ఫోన్ నెంబర్ ఈక్వల్స్ టు నల్ అయితే నువ్వు ఫోన్ నెంబర్ని అప్డేట్ చేయాలి. ఫోన్ నెంబర్ నల్ అంటే ఎంటీగా ఉంటే నువ్వు ఫోన్ నెంబర్నే అప్డేట్ చేయాలన్నమాట, సేమ్ ఫీల్డ్ని బేస్ చేసుకొని అదే ఫీల్డ్ని అప్డేట్ చేయడం. లేదా యు వాన్ ట్రై మీన్స్ ట్రై, అదర్వైజ్ వీ కెన్ ఎక్స్ప్లెయిన్ టుమారో. ఓకే.